వీడియో రాకం చేస్తా నాకు వద్ద పోయింది. ఫోన్ ధరలా జరిగాట ధర్మ పోరాట దీక్ష విజయవంతం కావాలని కోరుకోవటం, అదేవిధంగా వారి మనసు కూడా ఢిల్లీ పెద్దల మనసు కూడా మారాలని కోరుకున్నాం. అదేవిధంగా ఎవరైతే బీజేపీకి తల వంచిన దీక్షలు చేస్తూ ఉన్నారో, ఎందుకంటే వంచన దీక్ష అంటా ఉన్నారు, అది బీజేపీకి తల వంచిన దీక్ష. ఆ దీక్షలన్నీ విఫలమై తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రధానంగా ప్రత్యేక హోదా సాధించాలని ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. తప్పకుండా ఆ స్వామివారికి ఆ శక్తి ఉంది. ఆంధ్ర ప్రజల 5 కోట్ల ఆంధ్రుల ఎవరైతే ఆ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని ఆశిస్తా ఉన్నాం. వాస్తవంగా దొంగలతో వాళ్ళు స్నేహం చేస్తూ ఏదైతే జైల్లో ఉండవలసిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ స్వామివారి సన్నిధిలో పడిన వర్షాన్ని వాళ్ళు ప్రకృతి వైపరీత్యంగా అనుకుంటే స్వామివారిని అవమానించినట్టు అవుద్ది. వాళ్ళు వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి, ఎందుకంటే స్వామివారి మీద వాళ్ళకి నమ్మకం లేదు. స్వామి సన్నిధిలో స్వామి పాదాల చెంత వాగ్దానం చేసి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి భగవంతుడే తగిన బుద్ధి చెప్తాడు, ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మీద విరుచుకుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలుగు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్టీగా వ్యవహరించట్లేదు. వాళ్ళు గుజరాత్ బీజేపీగా ఉన్నారు. ప్రత్యేకంగా విష్ణుకుమార్ రాజు అది నోరో తాటి పెట్ట తెలియట్లేదు, ఎందుకంటే మొన్నటిదాకా పొగిడిన నోరు ఈరోజు తిడతా ఉన్నాడు. అంటే పెడితే పెళ్ళి లేకపోతే సావు, వాళ్ళ కోరిక అది. బీజేపీది అంతకన్నా లేదు ఈ రాష్ట్రంలో. ఓకే, సాయి సాయి ఆంధ్రుల ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ధర్మ పోరాట దీక్ష బాగా సక్సెస్ అయినందుకు, సక్సెస్ చేసినందుకు భగవంతుడిని ఈరోజు దర్శనం చేసుకున్నాం. మరి భగవంతుడి దయతో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, అదేవిధంగా విభజన హామీలను కూడా ఢిల్లీ మెడల వంచి ప్రైమ్ మినిస్టర్ గారిని మరి ఆయన్ని గట్టిగా నిలదీసి ఆయనకి కూడా మంచి మనసు కలిగి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, అదేవిధంగా మరి విభజన హామీల్ని ఇవ్వాల్సిందిగా సాధించగలము అనేటటువంటి భగవంతుడి దయతో ఏదైనా సాధించవచ్చు. మరి ఆయన దయతో నిన్న మీటింగ్ చాలా సక్సెస్ అయింది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం మీద మీటింగ్లు ప్రతి జిల్లాల్లోనూ పెట్టుకుంటూ దాని టైము అదేవిధంగా వెన్యూ అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ఎన్నికల వరకు కూడా సభలు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ లోపల రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా సంఘాలు, అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల మరి పార్టీలు అన్నీ కూడా కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్కి స్టేటస్ని, అదేవిధంగా మరి ఈ హామీల్ని సాధించడానికి అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజలతో పాటు మేము ప్రయాణం చేసి తప్పకుండా సాధిస్తామనే నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. Thank you.
చూస్తాను సార్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్వామివారి దయ అందరికీ ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు నిన్న జరిగినటువంటి ధర్మ పోరాటం దీక్షకు సంబంధించినటువంటి సభకి పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా రావడం, మరి వెంకన్న పాదాల చెంత ఈ మహాసభ నిర్వహించుకోవడం, ఆనాడు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాటని మరి అదే రోజు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ సభ నిర్వహించుకోవడం, మరి దీనికి లక్షలాది మంది ప్రజలు ఇచ్చేసి మరి వారి సంఘీభావాన్ని ముఖ్యమంత్రి గారికి మద్దతునివ్వటం ఇది గ్రాండ్ సక్సెస్గా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలా. ఇవాళ ఒక ధర్మబద్ధంగా చేస్తున్నటువంటి పోరాటం, ఒక న్యాయం కోసం, ఒక అనైతికంగా విభజన చేసినటువంటి రాష్ట్రానికి మరి నమ్మక ద్రోహం, కుటిల రాజకీయాలపై చేసినటువంటి ఈ ధర్మ పోరాటంలో మరి ప్రజలందరూ కూడా దీంట్లో సంఘీభావం తెలియజేయటం, తప్పకుండా విజయం సాధిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, ఆ వెంకన్న స్వామివారి తప్పకుండా ఆయన ఆశిస్తూ ఉంటే విజయం సాధిస్తాం అని చెప్పి తెలియజేస్తాం. లాస్ట్ ఇయర్ అంటే ఎక్కువ ఇచ్చిన రెన్యూవల్ చేసేసాను, ప్రాబ్లం ఉంటే ఇచ్చింది నేను అయితే ఇవ్వని చెప్పాను అందరికి. నంబర్ శివండి ఈ సంవత్సరం రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన సంవత్సరం. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలి, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి. ఎందుకంటే ఒకవైపు అనేక ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కేంద్రం సహాయ నిరాకరణ, వీటన్నిటి మధ్య ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయనకు మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి, అన్ని రకాలుగా మరి ముందడుగు వేయడానికి ఈ సంవత్సరం అన్నీ కలిసి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం.